గ్యాస్ ఈ వీడియోలో ప్రోకాబెన్స్ చేసిన దానికి సంబంధించి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా మాట్లాడుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని గడిచిన మళ్ళీ అయితే అల్లో పెట్టుకుని ఉండండి ఇంకా వీడియోకి ఒక లైక్ చేసుకుంటే వీడియోలోకి వచ్చేద్దాం గ్యాస్ ఒక్కొక్క టీము తమ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకునే టైం అయితే దగ్గరికి వచ్చింది ఈ నెల ఐదో తారీఖు లోపు రిటైన్ చేసుకోవాల్సిన ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోవాలి రిలీజ్ చేయాలనుకున్న ప్లేయర్స్ ని కూడా రిలీజ్ చేయాలి లేదు అంటే తర్వాత రిటైన్ చేసుకోవడం అనేది కష్టమే అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు టైటన్స్ ఏ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోబోతున్నారు అనేది ఒకసారి చూసుకుంటే మేబీ సిద్ధార్థ్ పర్వేష్ మాలిక్ విశాల్ భరద్వాజ్ ఇంకా అభిషేక్ సింగ్ ని రిటైన్ చేసుకోవచ్చు వీళ్ళతో పాటు సుర్జీత్ సింగ్ ను కూడా రీటైన్ చేసుకుంటే బాగుంటది అంటే నేను చెప్పేది పెద్ద ప్లేయర్స్ లో ఈ ఐదుగురిని రీటైన్ చేసుకుంటే బాగుంటది ఎందుకంటే ఈ ఐదుగురు ప్లేయర్స్ కి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఒక సీజన్ ఆడకపోతే నుంచి తీసేయడం కరెక్ట్ కాదు కాబట్టి ఇంకో ఛాన్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ పర్వేష్ మాలిక్ ఎలాగో లాస్ట్ ఇయర్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ చేశాడు మిగతా డిఫెండర్స్ అందరూ ఫెయిల్ అయినప్పటికీ మనోడు మాత్రం డీసెంట్ గా పర్ఫార్మెన్స్ చేశాడు పీకేఎల్ సీజన్ నైన్ లో టాప్ ఫైవ్ డిఫెండర్ లో పర్వేష్ మాలిక్ కూడా ఉన్నాడు కాబట్టి ఇలాంటి ప్లేయర్ ని రిలీజ్ చేయకూడదు ఇంకా నెక్స్ట్ ప్లేయర్ విశాల్ భారద్వాజ్ భారద్వాజ్ లాస్ట్ ఇయర్ అంత పూర్ ఏం కాదు కొన్ని కొన్ని మ్యాచెస్ లో మంచిగానే పర్ఫార్మెన్స్ చేశాడు అన్ని కొన్ని మ్యాచెస్ లో ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి కాబట్టి విశాలు కూడా ఇంకో ఛాన్స్ ఇస్తే బాగుంటది ప్రజెంట్ ఇతను ఇండియా టీం కాడి మంచి కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు చూద్దాం తెలుగు టైటన్స్ ఒక ఛాన్స్ ఇస్తారో లేదో ఇంకా నెక్స్ట్ ప్లేయర్ సుర్జిత్ సింగ్ సుర్జిత్ గురించి కూడా మీకు కొత్తగా ఏమీ చెప్పక్కర్లేదు తాను గాని ఫామ్ లో ఉన్నాడు అంటే టీమ్ డిఫెన్స్ మొత్తం ఒకటే మెయింటైన్ చేయగలడు అంతేకాకుండా రీసెంట్ గా ఇండియా టీం కూడా మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడు కాబట్టి ఈ ప్లేయర్ కూడా ఇంకో సెన్స్ ఇస్తే బాగుంటుంది ఫోర్త్ ప్లేయర్ మన సిద్ధార్థ దేశాయ్ సిద్ధార్థ్ దేశాయ్ ని లాస్ట్ ఇయర్ తెలుగు టైటన్స్ ఇరవై లక్షల కొన్నారు అయితే తనకి ఇచ్చింది తక్కువ అమౌంట్ అయినప్పటికీ పర్ఫార్మెన్స్ మాత్రం అదర కొట్టాడు కాబట్టి ఇలాంటి తక్కువ అమౌంట్ ఉన్న ప్లేయర్స్ ని తెలుగు టైటన్స్ రిటైన్ చేసుకోవాలి ఇంకా ఫిఫ్త్ ప్లేయర్ అభిషేక్ సింగ్ అను కూడా మంచి ప్లేయర్ కానీ లాస్ట్ ఇయర్ మాత్రం గౌరవమైన పర్ఫార్మెన్స్ చేశాడు అభిషేక్ సింగ్ ని ఈ సంవత్సరం కూడా తెలుగు టైటన్స్ రిటైన్ చేసుకుంటారని అప్డేట్స్ వస్తున్నాయి మరి అది ఎంతవరకు నిజమన్నది వెయిట్ చేసి చూడాలి అయితే ఇప్పుడు ఇది ఇలా ఉంటే ప్రతి టీము ఎన్వైపీ ప్లేయర్స్ అయితే రిటైన్ చేసుకున్నారు ఆ ప్లేయర్స్ ఎవరు అన్నది వీడియోలో ఒకసారి చూద్దాం వాళ్ళు బెంగాల్ వారియర్స్ బెంగాల్ వారియర్స్ ఎన్వైపీ ప్లేయర్స్ ని నలుగురు ని రిటైన్ చేసుకున్నారు ఒకటి వైభవ్జీ రెండు ఆర్ గుమాన్ మూడు సుహే గైకర్ నాలుగు ప్రశాంత్ సెకండ్ బెంగళూరు బుల్స్ బెంగళూరు బుల్స్ రాజేష్ అమాన్ ఇంకా యశ్ హుడా రిటైన్ చేసుకున్నారు ఇంకా నెంబర్ త్రీ దబాంగ్ ఢిల్లీ దబాంగ్ ఢిల్లీ ఆశీష్ సురాజ్ మంజిత్ ఇంకా విజయ్ ని రిటైన్ చేసుకున్నారు ఇంకా నెంబర్ ఫోర్ గుజరాత్ జైంట్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ రోహన్ ప్రతిక్ దహియా ఇంకా నెంబర్ ఫైవ్ హర్యానా స్టెలార్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ సన్నీ హరీష్ బోను హూడా ఇంకా నవీన్ నెంబర్ సిక్స్ జైపూర్ బింగ్ బ్యాంతర్స్ రీటైన్ చేసుకున్న ప్లేయర్స్ ఆశీష్ అభిషేక్ కెయష్ అంకుష్ రాధే ఇంకా దేవ్యాంక్ నెంబర్ సెవెన్ పట్నా పైరెట్స్ రీటైన్ చేసుకున్న ప్లేయర్స్ టి యువరాజ్ రంజిత్ నాయక్ నవీన్ శర్మ ఇంకా అనుజ్ నెంబర్ ఎయిట్ పునేరి బల్టన్ రీటైన్ చేసుకున్న ప్లేయర్స్ ఆదిత్య షిండే ఇంకా బండల్ సింగ్ నెంబర్ నైన్ తమిళ్ తెలవాస్ రీటైన్ చేసుకున్న ప్లేయర్స్ జెతిన్ హిమాన్షు మూడో ప్లేయరు నరేంద్ర కండోలా నెంబర్ టెన్ తెలుగు టైటన్స్ రీటైన్ చేసుకున్న ప్లేయర్స్ మోహిత్ వినయ్ రేధు మోహిత్ బెహల్ ఇంకా నితిన్ ఇంకా నెంబర్ లెవెన్ యు ముంబా రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ రూపేష్ ప్రణవి రానే ఠాకూర్ ఇంకా సచిన్ ఇంకా నెంబర్ ట్వెల్వ్ యూపీ యుద్ధ రిటైన్ ప్లేయర్స్ మహిబాల్ అనిల్ కుమార్ ఇంకా దుర్గేష్ కుమార్ గ్యాస్ ఇది ఎన్వైపీ రిటైన్ లిస్ట్ ఒకటే రెండు రోజుల్లోనే మెయిన్ ప్లేయర్స్ ని కూడా రిటైన్ చేసేసుకుంటారు కాబట్టి రిటైన్ లిస్ట్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే చేయాల్సిందల్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని గడిసిమ్మల్ని ఆల్లో పెట్టుకోవాలి అప్పుడే నేను చెప్పే అప్డేట్స్ మీకు ఫాస్ట్ గా వస్తాయి ఇంకా లేదు ఇంకా తొందరగా తెలుసుకోవాలి అనుకుంటే నాకు రిక్నూస్ తెలుగు ఇన్స్టాని ఫాలో అవ్వండి ప్రతి ఒక్క అప్డేటు దానిలో వస్తుంది థ్యాంక్స్ ఫర్ ద వాచ్ హ్యావ్ ఎ నైస్ డే